డబ్బులు పంచకపోయినా స్వయాన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి రాకపోయినా ప్రజలు మాత్రం ప్రభుత్వానికి అండదండగా నిలిచారనేది బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే రెట్టింపు మెజారిటీ రావడం వైసీపీ నాయకులను ఆనందంలో ముంచెత్తింది ఓ సాధారణ అసెంబ్లీ నియోజకవర్గంలో తొంభై వేలకు పైగా మెజారిటీ రావడం అనేది ఓ చరిత్రగా అభివర్ణిస్తున్నారు సాధారణంగా ఈ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ కొంత వ్యతిరేక పవనాలను ఎదుర్కొనడం సహజమే రెండున్నరేళ్ల తర్వాత అంటే ఈ వ్యతిరేకత అనేది గరిష్ట స్థాయిలో ఉంటుంది ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సంక్షేమ పథకాలను కుదించడం అభివృద్ధిపై పెద్దగా దృష్టి సారించకపోవడం ప్రచారంతోనే కాలక్షేపం చేయడం వంటి చర్యలు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణమవుతూ ఉంటాయి దానికి తోడు ప్రతిపక్షాల ఎదురుదాడులు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొనడానికి దారితీస్తూ ఉంటాయి ఏపీలో మాత్రం దీనికి భిన్నమైన రాజకీయ పరిస్థితి నెలకొంది వైఎస్ జగన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నరేళ్ల తర్వాత కూడా అధికార పార్టీపై వ్యతిరేకత ఏర్పడలేదు పైగా మరింత ఆదరణను పెంచుకుంటోంది పల్లె పట్టణం నగరం అనే తేడా లేకుండా ప్రతి స్థాయిలోనూ వైసీపీ మరింత బలపడుతోంది అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న ఏ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకులోనూ తేడా రాలేదు రెండు వేల పంతొమ్మిది కంటే ఇప్పుడు మరింత బలంగా వేళ్లు ఉన్నుకుని పోయింది అధికార వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది తరువాత బద్వేలు వరకు ఎదుర్కొన్న అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ తిరిగిలేని విజయాన్ని సొంతం చేసుకోవడమే దీనికి నిదర్శనం సర్పంచ్లు మొదలుకొని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవుల దాకా ఆ పార్టీదే హవా క్లీన్ స్వీప్ అనే పదానికి అసలైన నిర్వచనాన్ని ఇస్తూ వచ్చింది వైఎస్ఆర్సిపి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలోనూ మూడున్నర లక్షల వరకు మెజారిటీని సాధించింది బద్వేలులో ఏకంగా తొంభై వేలకు పైగా ఆధిక్యాన్ని కనబరిచారు ఆ పార్టీ అభ్యర్థులు వైఎస్ జగన్ వెంటే జనం ఉన్నారనేది దీనిలో తేట తెల్లమైంది బద్వేల్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత వైఎస్ జగన్ ఆలోచనల్లో మార్పు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం ప్రజల్లో ఉన్న ఈ ఆదరణను మరికొన్నేళ్ల పాటు కొనసాగించుకోవడానికి వీలుగా ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని వైఎస్ జగన్ వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో తొంభై ఐదు శాతం వరకు హామీలను నిర్వహించామని అది ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసాన్ని కలిగించిందనేది వైసీపీ నాయకుల వాదన ఇదివరకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘన విజయాన్ని సొంతం చేసుకునే విషయం తెలిసిందే షెడ్యూల్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలోనే శాసనసభను రద్దు చేశారు అదే ఏడాది నవంబర్లో ఎన్నికలను ఎదుర్కొన్నారు వరుసగా రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అదే ఫార్ములాను అనుసరిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయం వైఎస్ జగన్లో నెలకొని ఉందనే ప్రచారం సాగుతోంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ నెలల్లో తెలంగాణతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దిశగా వైఎస్ జగన్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని మరింత బలహీనపరచడానికి కూడా ఇది ఓ కారణమవుతుందనే ఆయన భావిస్తున్నట్లు సమాచారం వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీని నెలకొల్పారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె జనంలోకి దూసుకు వెళ్తున్నారు ఇందులో భాగంగా నాలుగు వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నాటి అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి రావడమా లేక అక్కడి రాజకీయాల్లో కింగ్ మేకర్గా నిలవడమా అనేది వైఎస్ఆర్ షర్మిల లక్ష్యం ఏపీతో పాటు తెలంగాణలోనూ ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం వల్ల అటు చెల్లెల విజయానికి వైఎస్ఆర్ అనే బ్రాండ్ నేమ్ తోడవుతుందని అంటున్నారు